టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం బాధాకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనాలను చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంపైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పాదయాత్ర ఫెయిల్యూర్ అయినప్పుడు మీరెందుకు పట్టించుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక టీంను ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల ద్వారా జనాలు లేరని ఫేక్ వీడియోను సృష్టించి ప్రజల్లోకి వదిలే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు మా నాయకుడు నారా లోకేష్ గారు. ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి ఊర్లో ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. అంటే లోకేష్ పాదయాత్ర వస్తున్న జనాన్ని చూసి స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. ఆ వ్యతిరేకత అంతా కూడా పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనే భయం పుట్టుకొని వైసీపీ నేతల్లో ప్యాంట్లు దడిసిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు అడ్డంకులు. ఏ గ్రామానికి పోయినా మాట్లాడాలని చూస్తే మైకు లాక్కోవడం పోలీసులు. ఆయనకేమో 20 మంది భద్రత, అడ్డంకులు సృష్టించడానికి 500 మంది పోలీసుల, డ్రోన్ల కెమెరాలు పెట్టి జనము లేరని డ్రోన్తో రికార్డ్ చేసి అవి వైరల్ చేయాలని చెప్పి పోలీసుల మీద, కింద స్థాయి పోలీసుల మీద పై స్థాయి అధికారుల నుంచి ఒత్తిళ్ళు. పాపం కింద స్థాయి పోలీసులు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా జాలేస్తూ ఉంది. విపరీతంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు కానిస్టేబుల్స్ మీద, సబ్ ఇన్స్పెక్టర్ల మీద, ఇన్స్పెక్టర్ల మీద. అక్కడ చూస్తే విపరీతమైన జనం. ఏం చేయాలో పోలీసులకు అర్థం కావడం లే. పై స్థాయి అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు. మూడవ రోజు 30 మందిని చూపిస్తారా? దొంగ వీడియోలు తీసి వైరల్ చేసి పాదయాత్ర ఫెయిల్యూర్ అంటారు. మా పాదయాత్ర ఫెయిల్యూర్ అయితే మీకెందుకు, సక్సెస్ అయితే మీకెందుకు? మాది ఫెయిల్యూర్ అయినప్పుడు మా పాదయాత్ర గురించి మీరు ఎందుకు పట్టించుకుంటా ఉన్నారు? మీకెందుకు